నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ట్రిపుల్ ట్రిపులర్ గారి పైన శివరామరాజు గారు తిరుగుబాటు చేస్తున్నారా టీడీపీ నుంచి అల్లి రెబల్గా తను పోటీకి దిగబోతున్నారా సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే సరే ఇప్పుడు చూస్తుంటే ట్రిపుల్ ఆర్ గారి గురించి మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం అంటే తను వైసీపీ నుంచి బయటికి రావడం ఏ పార్టీ నుంచి తనకి సీట్ వస్తుంది అని చెప్పేసి కొన్ని రోజులు అయితే ఈ బీజేపీ నుంచి అనుకున్నాం కానీ రాలేదు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు టీడీపీ నుంచి ఉండి నుంచి పోటీ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ శివరామరాజు గారు టీడీపీ నుంచి వెళ్ళి రెబల్గా శివ ట్రిపుల్ ఆర్ గారి మీద పోటీ చేస్తున్నారు అన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి ఒకవేళ అలా చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమికి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సభ్యునిగా రఘురామకృష్ణరాజు గారు ఉండి నుంచి పోటీ చేస్తున్నారు వారు నర్సాపురం నుంచే గట్టిగా పోటీ చేస్తారని ప్రజలందరూ భావించారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వాళ్ళు ముఖ్యమంత్రి మీద పోరాటం చేస్తున్నారు వాళ్ళకి మాత్రం తీనిపో తీసిపోని విధంగా ఒక రకంగా వాళ్ళకంటే ఎక్కువగా ప్రతిరోజు ప్రభుత్వాన్ని ఎండగట్టి ప్రజల్లో ప్రభుత్వాన్ని పలసన చేసి ప్రభుత్వం చేసే పనులన్నింటినీ కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమయ్యే విధంగా ప్రజల చైతన్యపరిచింది మాత్రం నిస్సందేహంగా రఘురామకృష్ణరాజు గారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు సహజంగా అందరూ ఏమనుకున్నారు ఆయన కూడా ఏం భావించారంటే నరసాపురం నుంచి ఆయన లోక్సభ సభ్యుడిగానే పోటీ చేస్తారని భావించారు పొత్తుల్లో భాగంగా అది భారతీయ జనతా పార్టీకి వెళ్ళింది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఆయన పోటీ చేస్తారని అందరూ భావించారు సరే ఏం జరిగిందో ఏంటో ప్రజలందరికీ తెలుసు ఎవరు ప్రయత్నాలు అడు చేశారు మరి ఆయనకైతే మాత్రం ఆ సీటు దక్కలేదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారికి ఉండి స్థానాన్ని కేటాయించడం కూడా జరిగింది అక్కడ ప్రస్తుతం ఆ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అన్ని స్థానాలు గెలిచినా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండిలో ఆయన నిమ్మల రామానాయుడు గారి పాలకులు రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం కూడా జరిగింది అంటే అప్పటికే అక్కడ బలం లేని వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీను ఇప్పుడు జనసేన కలిసిన తర్వాత అక్కడ వాళ్ళు గెలుస్తారనుకోవడం కూడా భ్రమే కదా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం రఘురామకృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ కేటాయించింది చంద్రబాబు నాయుడు గారు స్థానిక శాసనసభ్యుడైనటువంటి రాంబాబు గారు దానికి ఆమోదం తెలిపి ఆయన నామినేషన్ కార్యక్రమంలో ఆయనే దగ్గరుండి చూసుకొని నేను ఆయన గెలిపిస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు ఇప్పుడు గతంలో శాసనసభ్యుడిన శివరామరాజు గారు ఆయన పోయినసారి లోక్సభకు పోటీ చేయడం వల్ల అక్కడ వారికి ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆ స్థానాన్ని ఆయన ఆశ ఆశించాడు మొట్టమొదటి నుంచి కూడా గతంలో పోటీ చేసి గెలిచి ఉన్నాడు కాబట్టి ఆయన ఆశించాడు ఇప్పుడు అధిష్టానం ఇప్పుడు ఆయన్నే గెలిచిన శాసనసభ్యుడే పక్కన పెట్టి రఘురామకృష్ణరాజు గారి ప్రాధాన్యతను గుర్తించి ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ గెలుపు గుర్రాల కల్లి ప్రజలు ఉంటారు గెలుపుకి దోహదపడే విధంగా ఎవరున్నా కూడా వాళ్ళు స్వాగతిస్తారు అట్లానే ఎవరైతే ప్రజలు కోపంగా ఉన్నారో వాళ్ళకు సహకరించే విధంగా ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతంగా ఎంత ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోరు ప్రజలు ఇక్కడ రేపు జరగబోయేది కూడా అది శివరామకృష్ణరాజు గారు ఆయన వల్ల ఆయన చూసుకునే ఓట్ల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ లబ్ధి పొందింది అంటే వేసే వాడు కూడా ఆయనకేరు అంటే ఇక్కడ చూస్తుంటే ఇదంతా కూడా జగన్ గారు కుట్రే అన్నట్టు కూడా మళ్ళీ సరే ఈ పార్టీలు ఏదో మాట్లాడుకుంటూ ఉంటాయి అన్ని జగన్ గారు కుట్రా అన్ని జగన్ గారు అనుకుంటే అది కరెక్ట్ కూడా కాదు కదా ఈ ఇప్పుడు అది అంతర్గత సమస్య పార్టీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారని అంటున్నారు మరి ఇప్పుడు విరమించుకునే సమయం కూడా ఉంది కదా వాళ్ళు నామినేషన్స్ విరమించుకునే సమయం ఇరవై ఎనిమిది తారీఖు కా ఉంది కదా అంటే ఇంకా మూడు రోజులు రెండు రోజులు సమయం కూడా ఉంది కదా చూద్దాం కంగారు పడితే ఎలా మరి అధినాయత మాట గౌరవిస్తాడా లేకపోతే ఆయన పోటీ చేస్తాడా అనేది ఎవరు ఎన్ని పోటీ చేసినా ఉండి స్థానంలో రఘురామకృష్ణరాజు గారు భారీ గెలవబోతున్నారు గెలవబోతున్నారనేది మాత్రం వాస్తవం ఎందుకంటే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలని స్థిర నిశ్చయంతో ఉన్నారు మళ్ళీ పోరాట యోధుడు రఘురామకృష్ణరాజు గారే పోటీ చేయటం అనేది వాళ్ళకి ఇంకా పరమానందంగా ఉంది కాబట్టి ప్రభుత్వం మీద అల్పరంగా పోరాటం చేసి చావు అంచుల దాకా వెళ్ళి లోకసభ సభ్యుడిని ఎలా కొట్టారో వాళ్ళందరికీ తెలిసిన తర్వాత కూడా ఇంకా వేరే వాళ్ళకి ఓట్లేస్తారని అయితే నేనైతే భావించట్లేదు ఎందుకంటారు పార్టీ పార్టీ లోపలనే ఇలా అయిపోతున్నాయి వాళ్ళ 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 మధ్యలో ఎందుకు ఎందుకంటే అభ్యర్థిత్వాన్ని ఆశించినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మరి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పార్టీ కంటే వాళ్ళే గొప్ప వాళ్ళని వాళ్ళు భావించడం వల్ల జరిగే పరిణామాలు ఇవన్నీ అంటే కేవలం వైసీపీ నుంచి అని రఘురామకృష్ణరాజు గారు బయటకు వచ్చారు అండ్ దానికి ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఈరోజు మరి టికెట్ ఇచ్చారా లేకపోతే నిజంగానే ఏదైనా జరిగి ఉంటుందా లోపల అంటే ఆయన ప్రజల అందరూ కూడా రఘురామకృష్ణరాజు గారిని కోరుకుంటున్నారు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఆయన ఆయన చేస్తున్న పోరాటాన్ని కూడా గుర్తించి తెలుగుదేశం పార్టీ ఆయన హక్కును చేర్చుకుంది చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అసముచిత స్థానమే ఇస్తారని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఆయన పోరాటానికి గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రజలే కాకుండా పార్టీ కూడా గుర్తించింది కాబట్టి ఆయనకి ఈరోజు అవకాశం ఇచ్చింది సరే నర్సాపురం అనేది రాకపోవడం అనేది చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ అవన్నీ తర్వాత చర్చించుకుందాం అయితే మాత్రం ఉండీలో ఆయన పోటీ చేస్తున్న స్థానం నుంచి రఘురామకృష్ణరాజు గారు అఖండ విజయంతో గెలుస్తారని అయితే నేను భావిస్తున్నాను అంటే అట్లా చూస్తున్నట్టయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఇవన్నిటిని ఎలా చక్కబెట్టే అవకాశం ఉందంటే అండి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు అన్నీ చక్కబడుతున్నాయి కదా గొడవలు అవుతాయి అక్కడ అవుతాయి ఇక్కడ అవుతుంది అని చెప్పిన ఊహాగానాలు ఓ వండి వార్చారు వాళ్ళు రెబల్గా పోటీ చేయబోతున్నారు స్వతంత్రంగా పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీకి అది జరిగిద్ది ఇది జరిగింది అని చెప్పని వండి వార్చారు కదా ఇప్పుడు దాకా ఆ నియోజకవర్గాలన్నీ ఏమైనా చెప్పండి అన్నీ సర్దుకుంటానే ఉన్నాయి కదా ఇది కూడా అట్లానే సర్దుకుపోయిద్ది అండ్ అంటే ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే సార్ ఫస్ట్ నుంచి చూస్తుంటే ట్రిపుల్ ఆర్ గారికి ఏదో ఒక సమస్య ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలని కూడా ఉండవండి అన్ని సర్దుకుపోతే అంటే ఈసారి ఆయన తనకి ఒక క్లియర్ గెలిపని గెలుపుకి ఎలాంటి అనుమానం లేదు ఆధిక్యత గురించి ఆలోచన గెలుపు అనేది ఆయన గెలిచిపోయారు ప్రజలు ఆయన గెలిపించుకుంటున్నారు పార్టీ అండా తోడు తోడైంది మరి ఆయన స్వతంత్రంగా లోక్సభ నిలబడ్డా కూడా గెలిచేవాడు స్వతంత్రంగా అయినా గెలిచేవాడు నరసాపురం నుంచి కానీ ఆయన అలా భావించట్లా ఐక్యతను కావాలని కోరుకుంది ఆయన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి కూటమిగా ఏర్పడాలనుకుంది ఆయన దానికోసం కృషి చేసింది ఆయన మూడు సంవత్సరాల నుంచి చదువుతానే ఉన్నాడు కలిసే పోటీ జరుగుతున్నాయి అని చెప్పని సరే ఆయనకు రాకపోవడం అనేది అది కొన్ని విషయాల వల్ల జరగలేదు ఇప్పుడు అవన్నీ కూడా ఏమి ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి అయితే లేదు ఆయన పోటీ చేస్తున్నది ఉండేలో కాబట్టి ఉండి అనేది తెలుగుదేశం పార్టీకి అంచుకోవటం కాబట్టి ఇంకా గతంలోకి వచ్చిన ఆధిక్యత కంటే విపరీతంగా పెరిగి ఆయన గెలుస్తాడనేది నేను భావిస్తున్నాను అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ నుంచి వెళ్ళి బీజేపీ ఇప్పుడు కూటమి అయిన తర్వాత ట్రిపుల్ ఆర్ గారి గురించి ఏంటంటే బీజేపీ నుంచి బీజేపీ అభ్యర్థిత్వం తీసుకుంటారు అక్కడ నుంచి అందులో ఆ పార్టీ నుంచి వెళ్ళి పోటీ అనుకున్నారు కానీ కొన్ని రోజులు అవుతున్నా కూడా అవ్వలేదు సడన్గా మళ్ళీ టీడీపీలోకి వచ్చారు ఇందులో ఏమన్నా ఉందంటారా మరి ఏమన్నా చెప్పింది కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అది కూటమికి ఇబ్బందికరమైన పరిణామమే ఆయనకి ఓ అనేది మరి ఏ శక్తులు దానికి అడ్డుపడ్డాయి అనేది ఆయన చెప్పాడు ప్రజలకు కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు అవన్నీ ఇక దాని గురించి తర్కం అనేది అవసరం లేదు ఇప్పుడు జరగబోయేది ఎన్నికల నక్షత్రం ఆయన ఉండి నుంచి ఉన్నాడు కాబట్టి భారీ ఆధిక్యతో గెలవబోతున్నాడు ఆయన ఏంటో రేపు ప్రభుత్వంలో ఉండి ఆయన చూపించబోతాడు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ